నూతనంగా ఏర్పాటైన రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రూడా ఆన్లైన్ వెబ్ పోర్టల్ను మేడపాటి శర్మారెడ్డి ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక నగర కార్పొరేషన్ కార్యాలయంలోని రూడా ఆఫీసులో నూతనంగా ఏర్పాటైన రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెబ్ పోర్టల్ను ఆమె ప్రారంభించారు. మీ అందరికీ తెలుసు రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక ప్రతిష్టాత్మకంగా మరి మన సీఎం గారైన మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజమహేంద్రవరం ఏరియా అందరినీ కూడా చుట్టుపక్కల ఏరియా అంతా కూడా మరి డెవలప్ చేయాలన్న ఆలోచనతో మరి రూడా ఫామ్ చేయడం జరిగింది. సో మీ అందరి తరఫున నా తరఫున మా అన్న జగన్ అన్నకు స్పెషల్గా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఎందుకంటే చాలా బాడీస్ ఫామ్ అవుతాయి కానీ దానికి ఒక స్ట్రక్చర్ రావడానికి చాలా టైం పడుతుంటుందండి. కానీ రూడా ఫామ్ అయిన వెంటనే అది గవర్నమెంట్ క్యాబినెట్లో అది జీవో చేసి దానికి హఠాహుటిన ఒక ఫైనాన్షియల్ కోడు, ఒక డీడీఓ కోడు, అదేవిధంగా అన్ని రకాలుగా కూడా మరి ఒక బాడీ ఆర్గనైజ్డ్గా మరి వెళ్ళే విధంగా ఈరోజు మరి జగనన్న మనకి రూడాకి అన్ని రకాలుగా కూడా మరి డెవలప్మెంట్ చేయడానికి అన్ని రకాలుగా కూడా సహకరించారు. సో ఇందులో మనందరం కూడా చూస్తే కనుక మరి రూడా పరిధి వచ్చేటప్పటికి సుమారు 1566.442 స్క్వేర్ కిలోమీటర్స్, దీంట్లో మరి 207 మరి గ్రామాలు, 17 మండలాలు, 3 యుఎల్బీలతో ఈ రుణా ఫామ్ అయింది. సో ఇందులో గ్రామాలు వచ్చేటప్పటికి ఎందుకంటే చాలామంది ఫోన్లు చేస్తున్నారు మా పరిధి మేము రుణాలో ఉన్నామా అండి లేకపోతే కుడాలో ఉన్నామా అన్న మాకు అర్థం అవ్వట్లేదు అని. ఈ పరిధి వచ్చేటప్పటికి మనకు రాజమహేంద్రవరం రూరల్ ఫుల్, అదేవిధంగా రాజానగరం ఫుల్ వస్తుందండి, కోరుకొండ హాఫ్ పార్ట్ ఉంది, అదేవిధంగా రంగంపేట ఫుల్ ఉంది, అదేవిధంగా కడియం ఒక పార్ట్ ఉంది, అదేవిధంగా సీతానగరం ఒక పార్ట్, బిక్కమోల్ పార్ట్, అదేవిధంగా అనపర్తి పార్ట్, పెద్దపూడి పార్ట్, ఆత్రేయపురం ఫుల్ ఉంది, మండపేట హాఫ్ ఉంది, చాగళ్ళ ఫుల్ ఉంది, మళ్ళీ ఎడదవోలు ఫుల్ ఉంది, ఉండ్రాజవరం ఫుల్ ఉంది, అదేవిధంగా పెడవల్లి ఫుల్, మళ్ళీ కొవ్వూరు ఫుల్, తాళ్ళపూడి ఫుల్, చాగళ్ళ ఫుల్, తర్వాత నిడదవోలు ఒక పార్ట్, కొవ్వూరు ఒక పార్ట్. ఇవి కాకుండా 3 మున్సిపాలిటీలండి మన రాజమహేంద్రవరం, అదేవిధంగా నిడదవోలు, తర్వాత కొవ్వూరు మున్సిపాలిటీలు ఫుల్ ఉన్నాయి. సో ఈ ఏరియా అంతటా కలిపి 1546.442 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధి మన రుణా మన విస్తరణ జరిగింది. సో ఈ రుణా విస్తరణలో ఏంటంటే గతంలో జనరల్గా ఏంటంటే ఈ గుడా అన్నది ఆల్రెడీ ఫంక్షనింగ్ బాడీ. సో ఎప్పుడైతే ఈ రుణా ఫామ్ అయిందో చాలా వరకు ఈ 2 మంత్స్ నుంచి చాలా వరకు మేము పెట్టిన ఫైల్స్ ఏంటంటే ఆగిపోవడం జరిగింది. సో అందరూ ఏంటంటే ఒక అంబిగ్విటీలో ఉండి కంగారు పడిపోతున్నారు. సో ఖచ్చితంగా ఈరోజు అదే మరి మినిస్టర్ గారి నుంచి అదే ఓబీసీ గారు నేను కలిపి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇమీడియట్గా మనకి ఒక డీడీఓ కోడ్ పీడీ అకౌంట్ ఓపెన్ చేసి ఈరోజు ఏపీడీపీఎంఎస్ మరి లాగిన్స్ ఓపెన్ చేయడానికి మనకి మినిస్టర్ గారు అదేవిధంగా సీఎం గారు మనకి ఓపెన్ చేయడానికి ఒక ఆస్కారం ఇచ్చారు. అదేవిధంగా బాడీ ఫామ్ అయిన 1 మంత్లో సెప్టెంబర్ 31 దాకానే లాస్ట్ డేట్ ఇచ్చారు ఎల్ఆర్ఎస్ ఫైల్స్కి. సో అప్పటికి ఇంకా మనకి స్టాఫ్ ఫుల్ బెస్ట్గా రానప్పటికీ కూడా మరి కమిషనర్ గారు అదేవిధంగా మా బీసీ గారు ప్లానింగ్ సెక్రటరీస్ ఒక హెల్ప్తో సుమారు 130 అప్లికేషన్స్ ప్రాసెస్ చేశామండి. సో మన రుణాకి ఫస్ట్ ఇన్కమ్ కింద ఒక 40 లాక్స్ అమౌంట్ కూడా రావడం జరిగింది. సో 10 ఇన్ ప్రిన్సిపల్ లేఅవుట్స్ కింద మరి ఆల్రెడీ మన డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ దగ్గర ఉండడం జరిగింది. ఎందుకంటే విదిన్ షార్ట్ స్పాన్ విదిన్ 1 వీక్ 10 డేస్లో చాలా వేగంగా ఫైల్స్ అయితే మూవ్ చేయగలిగాం. ఎల్ఆర్ఎస్ వరకు వచ్చేటప్పటికి కట్ ఆఫ్ డేట్ వరకు సో ఆల్రెడీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ గారు కూడా చెప్పాము ఎందుకంటే మాకు ఆల్రెడీ షార్ట్ టైం ఉందండి, ఉన్నంత వరకు చేశాము. సో మాది కొత్త బాడీ కాబట్టి మాకు ఎల్ఆర్ఎస్ ఫైల్స్కి ఎక్స్టెన్షన్ ఇవ్వమని మేము ఆల్రెడీ బీసీ గారు ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. సో ఆయన కూడా మన మినిస్టర్ గారు దృష్టి తీసుకెళ్ళి ఎక్స్టెన్షన్ ఇచ్చే ఆస్కారం ఉంటుందమ్మా,
సో ఖచ్చితంగా డేట్ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఎల్ఆర్ఎస్ ఎక్స్టెన్షన్ డేట్ ఆల్సో.